Hi friends, Vijay Create Cooking and More ki swagatham. Ee roju ento tasty and yummy ga easy way lo bontha kod chicken unde vidhanam chupichabothunnanu. Adi kuda cooker lo e vidhanga vandukovachu chupichabothunnanu. Chala ante chala tasty ga untundi bontha kod chicken curry. Vande vidhanam chusaddama. Munduga stove velugichukoni cooker pettukovali. Cooker vedi kinda 3 tablespoon oil veskovali. 5 lavanga moggulu veskovali. చిన్న దాల్చిన చెక్క 3 ఇలాచీ వేసుకోవాలి ఒక స్టార్ ఫ్లవర్ సగం వేసుకొని ఒకసారి గడ్డతో బాగా మిక్స్ చేసుకోవాలి 6 పచ్చిమిర్చిని పొడవుగా స్లైసల్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి గడ్డతో మిక్స్ చేసుకోవాలి 4 పెద్ద సైజ్ ఉల్లిపాయలు పొడవుగా స్లైసల్లా కట్ చేసుకొని వేసుకోవాలి గడ్డతో బాగా మిక్స్ చేసుకొని 5 నిమిషస్ పాటు ఉల్లిపాయలను మగ్గనివ్వాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసుకున్న బొంత కోడి చికెన్ ని వేసుకోవాలి చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి గడ్డతో బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని 5 నిమిషస్ పాటు మీడియం ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి 5 నిమిషస్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి గడ్డతో బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషస్ పాటు మగ్గనివ్వాలి 5 నిమిషస్ తర్వాత చికెన్ లో అనేది వాటర్ అనేది ఈ విధంగా వస్తుందండి ఒకసారి గడ్డతో మిక్స్ చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఆచి చికెన్ మసాలాను వేసుకోవాలి 2 స్పూన్స్ ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా salt వేసుకోవాలి ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ salt వేసుకున్నాను ఒకసారి గడ్డతో బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ చికెన్ లో గుడ్లు గుడ్ల సేరు గుండకాయని వేసుకోవాలి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత కాస్త వాటర్ ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసుకోవడం అవసరం లేదండి జస్ట్ చికెన్ ములిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఒకసారి గడ్డతో మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి బొంతకొడి చికెన్ ఎక్కువ టైం పడుతుందండి అంతన 6 విజిల్స్ అయితే నేను ఇస్తున్నాను 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి 6 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూడాలి చూసారా చికెన్ అనేది సాఫ్ట్ గా ఉడికిపోయింది కాస్త వాటర్ ఉంది కదా మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కొంచెం వాటర్ దగ్గర పడేంత వరకు చికెన్ కర్రీని ఉడికించుకోవాలి చూసారా 5 నిమిషస్ తర్వాత వాటర్ అంతా దగ్గరికి అయిన తర్వాత మన చికెన్ కర్రీ అనేది ఈ విధంగా ఉంది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉండే సింపుల్ పద్ధతిలో కుక్కర్ లో బొంతకొడి చికెన్ ని వండే విధానం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్